మన ఎన్ని సంవత్సరాలైనా ఉంటాము అని చెప్పి అనుకుంటే ఇంకా జీసస్ క్రైస్ట్ కాదు ఇంకెవడో కూడా మమ్మల్ని కాపాడలేడు. జీసస్ క్రైస్ట్ అంటే గుర్తొచ్చింది ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ మా ముఖ్యమంత్రి గారు బొమ్మతో ప్రింట్ చేశారు ఒక చిన్న వీడియో చూపెట్టాలి. ఇది లాస్ట్ 3 డేస్ ఆఫ్ కోర్స్ మనం మాట్లాడుకోలేదు. సోషల్ మీడియాలో ఎన్నో మిలియన్ల న్యూస్ దాటిపోయింది. మరి అంత నేను ఒరిజినల్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూశా. ఒరిజినల్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఇలా లేదు. దీన్ని ఇండియనైజ్ చేసినప్పుడు చాలా స్పష్టంగా ఇలా రాయటం జరిగింది. ఇప్పుడు ఎవరైనా సరే ఒక క్రిస్టియన్ కంట్రీలో ఓకే ఇంగ్లాండ్ ఇట్స్ ఎ క్రిస్టియన్ కంట్రీ ఇట్స్ నాట్ ఎ సెక్యులర్ కంట్రీ. ఆ క్రిస్టియన్ కంట్రీలో ఎవరైనా సరే ఒకవేళ ప్రింట్ చేసిన కూడా మనం ఆడపడేలా రాయగా మనం మన బొమ్మ వేసుకుని ఒక సెక్యులర్ కంట్రీలో ఉన్న ఒక రాష్ట్రంలో మనం మన భాషలో ఇది ఇచ్చినప్పుడు ఎంతో సంయమనం ఎంతో విజ్ఞత పాటించాలి. ఊరికే స్మైల్ బొమ్మ వేసేసుకుని పనిచేసి మనం నమ్మిన మతాన్ని ఇలాగ ప్రాపగండా చేయడానికి మళ్ళీ వేరే వాళ్ళు అయితే తిరగబడతారు కాబట్టి ఇస్లాం వాళ్ళు తిరగబడతారు కాబట్టి నోరు లేని వాళ్ళు ఒక పర్టికులర్ మతంలాగా అనిపించి అలా చేయటం కరెక్ట్ కాదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇన్ దిస్ కంట్రీ దే బిలాంగ్ టు హిందూ రిలీజియన్. మీరు ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ట్రాన్స్లేట్ చేయాలి అంతే తప్ప ఒక పర్టికులర్ మతాన్ని ప్రాపగండాకి ఆ రకంగా చేయటం అనేది దట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్. ఆక్స్ఫర్డ్ చేసుకునే వాళ్ళకి ధైర్యం చెప్పంటారు ట్రాన్స్లేట్ చేసి నీళ్ళే ఆక్స్ఫర్డ్ వీళ్ళకెందుకు ట్రాన్స్లేట్ చేస్తాడు వీళ్ళు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉన్న ఇంగ్లీష్ ని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో తెలుగులో ఉండదండి. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కొన్ని పదాలకి అర్థం ఏంటో ఉంటాయి ఇంగ్లీష్ లోనే ఉంటాయి సరళంగా ఉంటుంది అన్నమాట. సో దాన్ని తెలుగులో వీళ్ళందరికీ పంచినప్పుడు ఈ రకంగా పంచడం జరిగింది. ఆయనకి ఇష్టం ఉంటే ఆయన బైబుల్ ప్రింట్ చేసుకోవచ్చు. భగవద్గీత ప్రింట్ చేసేవాడు భగవద్గీత ప్రింట్ చేస్తాడు బైబుల్ ప్రింట్ చేసేవాడు బైబుల్ చేసుకుంటాడు. ఇక్కడ ప్రభుత్వ ఖర్చుతోటి కొన్ని ప్రింట్ చేసి ఇచ్చేటప్పుడు ఈ రకంగా తప్పుదోవ పట్టించకూడదు అంటున్నా. అంటే చదువుకునే పిల్లలకు మీరు ఇచ్చి వాళ్ళల్లో అసలు లేని భావాల్ని ఇలాగ కలిగించడం అనేది మత సామరస్యం గురించి చెప్పండి. ఎస్ ఇది హిందూ మతం ఇది క్రిస్టియానిటీ ఇది ఇస్లాం. దేర్ ఇస్ గుడ్ ఇన్ ఎవ్రీ రిలీజియన్. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ రిలీజియన్ ఈస్ గుడ్ దట్ రిలీజియన్ ఈస్ గుడ్. దేవుడు అనే దాన్ని మీరు నిర్వచించేటప్పుడు దేవుడు అంటే జెరూసలంలో అక్కడ ఉన్న జుడాయిజం లేదు క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాం అని చెప్పి ఎలా రాస్తారు? దట్ ఈస్ టోటలీ ఇన్కరెక్ట్. మరి ఎందుకు చేస్తున్నారు? ఇది ఈయనకి తెలిసే జరుగుతుందా తెలియకుండా జరుగుతుందా? తిరుపతిలోనేమో బజెట్ చేయకూడదు అంటారు. మరి అవి కూడా మరి చాలా ఎక్స్ట్రీమిజంగానే ఉంది అక్కడ వ్యవహారం. ఏంటో మరి అది చాలా 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 దురదృష్టం. ఈ ఇక ఇన్నోవేటివ్ థింకింగ్ ఏంటంటే రోడ్ల మీద పడ్డారు. ఇప్పుడు రోడ్లు తాకట్టు పెట్టాలి. ఇందాక అక్కడ మనం బ్రేక్ అయ్యాం అలా అడిగినప్పుడు రోడ్లు తాకట్టు పెట్టాలి అని ఒక వినూత్న కార్యక్రమం. రోడ్లు ఎలా తాకట్టు పెడతారు అసలు మీరు ఆలోచించండి. ఐడియా ఉంది అసలు రోడ్లు తాకట్టు పెడుతున్నట్టు లిస్టు రెడీ చేస్తున్నారు. రోడ్లు స్టేట్ హైవేస్ ఇదిగో పలానా ఇన్ని ఎకరాలు వస్తుంది రోడ్లు ఈ ఊరు నుంచి పలానా ఊరు దాకా ఈ స్టేట్ హైవే
దీని వాల్యూ ఎంత, దాన్ని మీకు తాకట్టు పెట్టేస్తాం అని చెప్పి ఒక వినూత్నమైన దీంతో వస్తున్నారు.